ఇక డిటైల్ చూస్తే విజయవాడలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అభిమానులు సమావేశమయ్యారు ఓ ప్రైవేట్ హోటల్లో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొన్నారు జనసేన పార్టీకి మద్దతుగా నిలిచే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు మనల ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమావేశం ఇప్పుడు ప్రారంభమైంది విజయవాడ నడిబొడ్డున కృష్ణానది తీరాన మనతో పాటు ఇప్పుడు స్వామినాయుడు గారు ఉన్నారు సర్ గుడ్ మార్నింగ్ సర్ సార్ అసలు ఈ సమావేశం స్టార్ట్ చేయడానికి ఆత్మీయ సమావేశం ఇది ఒక రాజకీయ సమావేశం అనుకోవచ్చా లేకపోతే ఫ్యాన్స్ యొక్క ఆత్మీయ సమావేశం అనుకోవచ్చా మేము ఎప్పుడు కూడా సంవత్సరానికి రెండు సార్లు ఈ ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటా ఉంటాం దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు మా ఎజెండాలో చాలా పాయింట్స్ ఉన్నాయండి దాంట్లో ప్రధానంగా జనసేన పార్టీకి ఏ విధంగా మనం కష్టపడి అందరం ఐక్యతగా ఏ విధంగా పనిచేయాలి పార్టీ మెగా అభిమానులుగా వారిని క్రియాశీలక సభ్యులుగా ఎలా మార్చాలి క్షేత్రస్థాయిలో మన పాత్ర ఏంటి మనం నియోజకవర్గ స్థాయిలో మనం అంతా కలిసికట్టి పనిచేసి 2024 ఎన్నికల్లో ఈ పార్టీని అధికారంలో తీసుకురావటం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటం ఆ దిశగా మా ప్రయాణం సాగుతూ ఉంది ఆ దిశగా మా కార్యాచరణ ఉండబోతుందండి నెక్స్ట్ సమావేశం విజయవాడ పెట్టారు నెక్స్ట్ సమావేశం ఎక్కడ ఉండబోతుంది సార్ రెండవ సమావేశం విశాఖపట్నంలోని మూడవ సమావేశం తిరుపతిలో చేసి తర్వాత బహిరంగంగా ఒక సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన మీ అందరం కూడా పార్టీలో విలీనమైనట్టుగా ప్రకటించబోతున్నాం కేవలం ఆంధ్రాలోనే మాత్రమే తెలంగాణలో కూడా ఉంటుందా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఉంటుందండి అయితే ఈ సమావేశానికి అంటే పీరియడ్ గ్యాప్ ఎంత ఉంటుంది సార్ ప్రతి సమావేశానికి ప్రతి మూడు నెలలకి తప్పనిసరిగా మీ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే కాలంలో పటిష్టంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం 2024 నెక్స్ట్ సీఎం ఎవరనుకోవచ్చు సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పక్కా అండి దీంట్లో ఏమాత్రం ఖచ్చితంగా ఆయన అయి తీరుతారు ముఖ్యమంత్రి అవుతారు ఈ ఎందుకంటే మన రామరాజ్యం స్థాపించాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి ఎన్నో సంవత్సరాల నుంచి గుత్తాధిపత్యంగా ఉన్న వారందరినీ పారదోలి నిజమైన రాజకీయం ఈ పేద ప్రజలకి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి ఆచార్య సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి సార్ దీని గురించి మీరేమంటారు ఇది చిరంజీవి గారు 153 సినిమాలు నటించారు కొన్ని సినిమాలు ఒక రకంగా ఉంటాయి కొన్ని సినిమాలు ఒకలాగా ఉంటాయి ఇది సినీ ప్రపంచంలో తరచూ అందరికీ జరిగే అన్ని హీరోలకి జరిగే టాక్స్ ఇవి దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఏమీ లేదు అంటే కావాలని కొందరు దీన్ని నెగిటివ్ ట్రోల్ చేశారంటారా ఏమంటారు మీరు ఒక విధంగా చూస్తే 153 సినిమాల్లో కంటే ఆచార్యలో అద్భుతమైన నటన చిరంజీవి గారు చేశారు చాలా అందంగా కనిపించారు గొప్ప డ్యాన్సులు చేశారు గొప్ప ఫైట్స్ చేశారు ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఎంట్రీ రామ్ చరణ్ గారు చిరంజీవి గారు డ్యాన్స్ చాలా గొప్పగా చేశారు అద్భుతమైన సినిమాగా మీ అభిమానులు అందరం కూడా భావిస్తూ ఉన్నాం సార్ ఒక్కవైపు చిరంజీవి గారు జగన్ గారితో వెళ్ళి టికెట్ విషయంలో అంటే చిత్ర పరిశ్రమలో ఒక సమస్యను సాల్వ్ చేయడానికి పెద్దరికంగా వెళ్ళేసేసి దాన్ని సాల్వ్ చేశారు ఇక్కడ ఒకవైపు వచ్చేసి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ ఎంట్రీ అంటే నెక్స్ట్ బిగ్ ఫైట్ జరగబోతుంది దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలు కానీ సినిమా కార్మికులు కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముందుండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మీరు గత కాలంలో చూస్తే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ ఆయనే స్పందిస్తూ ఉంటారు అటువంటి విషయాలు అప్పటి గవర్నమెంట్లు ఎవరున్నా సరే ఆ పార్టీ ఈ పార్టీగా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే తప్పనిసరిగా వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని కలిసి ఆ నివేదిక ఇచ్చి ఆ పనులు చేయటం ఆ ప్రజలను కాపాడటం ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది కొత్తగా వచ్చింది కాదని సార్ స్ట్రైట్ క్వశ్చన్ సార్ పొత్తు ఏ పార్టీలతో ఉండబోతుంది మీకు అన్ని విషయాలు పిఎస్సీ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు త్వరలో అన్నీ మీకు వివరంగా తెలియజేస్తారు పార్టీ పరంగా మేము కేవలం కార్యకర్తలు మాత్రమే ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ ఉంటుంది సార్ మీరు త్వరలో అన్నీ వింటారండి బీజేపీ టీడీపీ అంత కలవబోతున్నారా అన్ని విషయాలు కూడా మా నాగేంద్రబాబు గారు నా మనోహర్ గారు ఇద్దరు కూడా తెలియజేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోబోతున్నారు అన్నటువంటి విషయాన్ని త్వరలో నాదెండ్ల మనోహర్ గారు వెల్లడిస్తారు అంతవరకు కూడా మేము ఒక కార్యకర్తలమనే కేవలం కార్యకర్తలుగానే పనిచేస్తామనేసి స్వామినాయుడు గారు తెలియజేశారు కెమెరామెన్ దాసుతో కళ ప్రైమ్ 9